కమ్యూనిస్టు ఉద్యమాలకు ఈ నియోజకవర్గం పెట్టింది పేరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో తెలియదు. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా ఎక్కువసార్లు కమ్యూనిస్టు పార్టీకే పట్టం కట్టారు ఇక్కడి వారు. ఇక్కడ జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కె కనకరత్నమ్మ మహిళా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మద్దికాయల ఓంకార్ 5 సార్లు వరుసగా గెలిచి రికార్డును సృష్టించారు. ఇక రేవూరు ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి 3 సార్లు గెలిచారు. ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి దొంతి మాధవరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగి గెలిచారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే రాజకీయ పయనం కొనసాగిస్తున్న ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి 2018 ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం లభించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన ఈ నియోజకవర్గ ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి 94,430 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి 77,455 ఓట్లు వచ్చాయి. 5 మండలాలున్న నర్సంపేట నియోజకవర్గంలో 2,18,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. అందులో నర్సంపేట జనరల్ అయినా ఇక్కడ ఎస్టీల సంఖ్య అధికం అయినా కూడా సెటిలర్లతో పాటు బీసీలు కూడా ఇక్కడ గెలుపును డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. ఇక గత 2018 ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్లు, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఓసారి విశ్లేషిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పట్లో తీసుకున్న గణాంకాల ప్రకారం నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 2,09,892గా నమోదైంది. అందులో పురుషులు 1,04,223, మహిళలు 1,05,650. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం తీసుకున్న గణాంకాల ప్రకారం ఉన్న ఓటర్ల సంఖ్య 2,18,293, పురుషులు 1,08,019, మహిళలు 1,10,271. ఇక నియోజకవర్గ అభివృద్ధి, ఎమ్మెల్యే పనితీరు విషయానికొస్తే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేయడం, నీటి సమస్యను పరిష్కరించడం, రహదారులను అభివృద్ధి చేయడంతో ఆయనపై కొంత సంతృప్తి ఉంది. అయితే ఆయనపై విమర్శలు గుప్పించేవారు లేకపోలేదు. ఈ నియోజకవర్గంలో దళిత ఓటర్లు అధికంగా ఉన్నా దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ నెరవేరని హామీలుగానే మిగిలిపోయాయి. దీంతో ఎమ్మెల్యే పనితీరుపై కాస్తంత అసంతృప్తితో ఉన్నారు. గత 20 సంవత్సరాల నుండి నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రమే ఉండేది. పెద్ది సువర్చిన వచ్చినాక 5 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి అంత పెద్దగా ఏం జరగలేదు. నిధులు ఏమున్నా కూడా అంత నర్సంపేటకి అంత పెద్దగా ఏం తీసుకురాలేదు. ఇకనైనా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకొని నర్సంపేటను మంచి అభివృద్ధిగా తీర్చిదిద్దాలని మా కోరిక. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికే మరోసారి టికెట్ దక్కడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి దొంతి మాధవరెడ్డికే మరోసారి టికెట్ దక్కింది. దీంతో ఈసారి గెలవాలని చూస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇద్దరు హేమాహేమి నాయకుల మధ్య జరిగే పోరులో గెలుపు ఎవరిని భరిస్తుంది అన్నది చూడాలి. నర్సంపేట నియోజకవర్గం ఇక్కడ ముఖ్యంగా ద్విముక పోటీ ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉద్యమకారుడిగా ఉద్భవించిన ఎమ్మెల్యే ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఇక్కడ గట్టి నాయకుడు కూడా లేడు. అయితే దొంతి మాధవరెడ్డి ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబాల్లో, ప్రతి ఒక్క ఫంక్షన్కి, ప్రతి ఒక్క కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో వాళ్ళతో మమేకమై అందరినీ పేరు పెట్టి పిలుస్తూ అలవాటు ఉన్న అభ్యర్థి కాబట్టి అతని వైపు ఎక్కువగా చూస్తున్నారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అదే స్థాయిలో అలాగే మన్ననలు పొంది ఇవాళ గెలిచిన నాయకుడు, అందరితో కూడా తను కూడా మమేకమైపోతాడు. మొత్తానికైతే ఇద్దరికి పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ రాజుతో నరేందర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.